యువగలం విజయోత్సవ సభతో వైసీపీ పతనం మొదలవుతుందన్నారు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ నవరత్నాల పేరిట నవమోసాలు చేశారంటున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభ రేపు బహిరంగ సభకైతే మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10 రోజుల పాటు కూడా ఏర్పాట్లు పరిశీలన నిమిత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నాయకులు, టీడీపీకి సంబంధించిన వివిధ హోదా కలిగిన నాయకులందరూ కూడా పరిశీలన నిమిత్తం వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మాజీ మంత్రి, అదేవిధంగా ప్రజెంట్ టీడీపీ పొలిటి బ్యూరో సభ్యులైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా చెప్పండి, నా భూతో నా భవిష్యత్ అనే విధంగా రేపు సభ నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధమయ్యారు, ఎలా జరగబోతుంది, ఎంతమంది వస్తారు, రేపు సభ ద్వారా ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు? అసలు ఈ యాత్ర ప్రారంభమైన విధానం చూసాం మనం. ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కల్పించి, అవరోధాలు కల్పించి, మైకులు ఇవ్వకుండా, వాహనాలు ఇవ్వకుండా రోడ్ల మీద నడవని నిర్బంధకాండ పెట్టినా కూడా ఒటుడు ఎంతై పెరిగినట్టుగా ఒక ప్రభంజనం లాగా లోకేష్ గారు యువగడం నడిచింది. ఇది యువకుల కోసం మొదలుపెట్టిన యాత్ర అందరి గళంగా మారిపోయింది. బాధితుల పక్షాన ఒక వాయిస్గా నిలబడింది. రాష్ట్రంలోని సమస్యలకు వేదికగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అభివృద్ధి ఫలితాలు ఏ విధంగా పేదరిక నిర్మూలనకు ఉపయోగపడాలనే దానికి ఒక నిర్దేశంగా అనేక వృత్తుల వారు, అనేక జాతుల వారు, అనేక ప్రాంతాల వారు అనేక సమస్యల మీద ఆయనకు వెలుగెత్తి చాటారు. ఆయన అనేక మీటింగుల్లో పాల్గొన్నారు. అందరితోటి మమేకమైపోయి ఒక యువకుడు అందరితో మమేకమై అలుపెరగని యోధుడిలాగా పోరాటం చేసుకుంటూ ముందుకు వచ్చాడు. ఈరోజు ఆయన లక్ష్యం 4000 కిలోమీటర్లు 400 రోజులు నడవాలనే లక్ష్యాన్ని భగ్నం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కుచితమైన కుట్రలతోటి, చంద్రబాబు గారి మీద తప్పుడు ఆరోపణలతోటి ఎఫ్ఐఆర్లు దాఖలు చేసి జైలుకు పంపించిన 52 రోజులు అది తగ్గిపోయినా కూడా మళ్ళా మొదలుపెట్టి కార్యక్రమం ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి కనుక ఈ రోజుకి ఇక్కడ ముగించేసుకొని రేపటి నుంచి మళ్ళీ కార్యాచరణకు వెళ్ళాలి, యుద్ధానికి సన్నద్ధం కావాలి. ఈ వేదికగా శంకారామ వేదికగా యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. సార్, మీ చంద్రబాబు, మీ నాయకుడు చంద్రబాబుతో పాటు కూడా మీ జాతీయ ప్రధాన నారా లోకేష్ మీద కూడా అనేక రకాలుగా ఈ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. కనీసం కూర్చోడానికి కూర్చే కానీ మాట్లాడడానికి మైక్ కానీ ఇవ్వకుండా అర్ధాంతరంగా ఎన్నో వివాదాలు సృష్టించే విధంగా పనిచేసింది. ఈ విధంగా ఎన్ని వేల కేసులు అండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ అట్రాస్ కేసులు, దళితుల మీదే ఎస్సీ అట్రాస్ కేసులు, బీసీ యాక్షన్ ప్లాన్ లేదు, ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు, మైనార్టీ, ఏ అన్ని వర్గాలకి దగా చేసి మోసం చేసి చేసిన వాగ్దానాలన్నీ గాలికి వదిలేసి నవరత్నాల పేరుతో నవమోసాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నీరు గార్చి ప్రజలకు అందనంత దుర్మార్గ విధానంలో నడిచాడు. ఇప్పుడు మేము ఒకటే చెబుతున్నాం, ఈ దుర్మార్గ పరిపాలన పోవాలి. రాజ్యాంగ వ్యతిరేక అంబేద్కర్ మాస్ కల్పించిన రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ అరిస్తూ ఇవాళ కార్యక్రమం తీసుకున్నాడు. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజల హక్కులు అరిస్తూ ఉన్నాడు, భావస్వేచ్ఛను అరిస్తూ ఉన్నాడు, ఉద్యమాలను అందిస్తూ ఉన్నాడు. ఎవరైనా బాధితులు మాట్లాడటానికి వీల్లేదు. బాధితుల మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతాడు. ఎవరైతే దోషులో వాళ్ళకి రక్షణ, నిర్దోషులకేమో శిక్షణ లాగా ఈ రోజున కార్యక్రమం నడుస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు ఒకటే చెబుతున్నాం, రాష్ట్రంలో ఒక అరాచక ఆటవిక పరిపాలనకు తెర చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇతనికి కనీస జ్ఞానం లేదు, చదువు సంజలు లేని వ్యక్తిలాగా బిహేవ్ చేస్తాడు, చదవటమే రాదు, అవగాహన లేదు, ఏం చేస్తున్నాడో ఏం చేయాలో తెలియదు. రాష్ట్రాన్ని ఇప్పటికి 4.5 సంవత్సరాలు చిన్నాభిన్నం చేశాడు, లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. అభివృద్ధి అనేది ఎక్కడ కనబడదు. సంక్షేమ ముసుగులో దోపిడీ, తను చెప్పిన వాగ్దానాలు ఏది అమలు చేయలేదు. మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, దగా చేశాడు, దాంట్లో దోపిడీ, ఇసుక పాలసీలో దోపిడీ, ఆశా వర్కర్ని, అంగన్వాడీ వర్కర్ని, మహిళల్ని, డ్వాక్రా మహిళల్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి తెచ్చినా కూడా 10 మంది నిలబట్లా. నిన్న బస్సు యాత్ర పెట్టారు, ఏమైంది, 10 మంది లేక ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పుకునే దౌర్భాగ్యస్తున్నాడు. అదే లోకేష్ గారి యువగళానికి కానీ, పవన్ కళ్యాణ్ గారి వారాహ యాత్ర కానీ, చంద్రబాబు గారి భరోసా యాత్ర కానీ బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంటే పాపం తల్లడిల్లిపోతున్న ఎన్ని పూసలో వణుకు